हाई फ्रेंड्स ఈరోజైతే మనం ఉప్మా చేసుకుంటున్నామండి ఇందులోకి పచ్చి మిరపకాయలు ఒక 5 వేసేసాము ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద వేసుకున్నాము జీడిపప్పు 10 వేసుకున్నాము మనం మినపప్పు తగినంత ఒక స్పూన్ వేసుకున్నాము ఆవాలు కూడా వేసుకున్నాము ఆవాలు ఒక అర స్పూన్ गोल्डन ब्राउन अभी कल उपमा की टेस्ट మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి వేసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అబ్బా ఉప్మా వాసన బలేస్తుంది ఉప్మా కాకముందే ఉప్మా తింటి చేస్తున్నారు మా ఆయన ఉప్మాలోకి రోటీ పచ్చడిది మినపాల పచ్చడి ఉప్మా చేస్తున్నాడు ఆయన ఏదైనా మా ఇంట్లో మా ఆయనే చేస్తాడు ఒరే రెండు గ్లాసులు తీసుకున్నామండి ఉప్మా రవ్వ దానికి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి आर ग्लास वाटर पोसुकोवाली रेंडु ग्लास उप्मा उप्मा रव तीसुकुन्नाम काबट्टि इप्पुडु హై ఫ్లేమ్ లో పెట్టి బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా తెరలేంత వరకు ఉంచుకోవాలి అత్తమ్మ రోటి పచ్చడి దక్కిందండి మినపాల పచ్చడి బాగా తొక్కింది ఉప్మాలోకి చాలా బాగుంటది ఆమేమిగా మినపాల పచ్చడి అండి ఇది అన్నంలో కాని చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో కాని ఉప్మాలో కాని ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాము రెండు స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి తగినంత వావ్ ఇలా తెల్ల పట్టుకోవాలి వాటర్ని బాగా ఇలా తెల్లేటట్టయితే చాలా టేస్ట్ వస్తుందండి జీలకర్ర ఉప్మా రవ్వ ఇలా వేపుకోవాలి బాగా రెడ్డిగా వచ్చేంత వరకు రెండు గ్లాసులు తీసుకున్నాము ఉప్మా రవ్వ అయితే తెల్లే తెల్లే వాటర్లో ఉప్మా రవ్వ వేసుకో గడ్డల కలుపుకుండా చిన్నగా కలుపుకుంటూ ఉండాలండి గడ్డల కడితే బాగుంటుందా బాగోదు టేస్ట్ ఉండదండి టేస్ట్ ఉండదా అంత గడ్డల గడ్డలుగా ఉంటది ఇట్లయితే సాఫ్ట్ గా బాగుంటది ఉప్మాలో ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలండి కలుపుకోవాలి ఇలా బాగా అలా బాగా కలుపుకోవాలి ఉప్మాని ఉప్మా స్మెల్ చాలా బాగా వస్తుందండి పక్కింటోళ్ళు కూడా మా ఇంటికి వచ్చేలా ఉంది ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఏంటి ఇల్లు ఒకటైన రెండేసారు అనుకుంటున్నారేమో అది ఒక స్పూనే చిన్న స్పూన్ అని రెండు వేసుకున్నాము
చూడండి ఉప్మా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా వచ్చేసింది. మనం కరెక్ట్గా వాటర్ తీసుకున్నాం కదా, ఇలా వస్తుంది. అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు, ఒక గ్లాస్ ఎక్కువ తీసుకున్నా జావ జావగా ఉంటుంది. చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మీకు మా ఉప్మా తినేయాలనిపిస్తే మా ఇంటికి వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏం మాట్లాడలేదు. ఫోన్ లేదుగా ఉన్నాయి.